గ్యాస్ నుంచి ఇతర నుంచి మన సంఘాల నుంచి కూడా వస్తున్నాయి మంచి నీళ్ళు అనగా లేకపోతే రైస్ అనగా పెద్ద పట్ల ఎక్కడ దాకున్నాయి మీరు టాటర్ మీద వచ్చారా టాటర్ మీద మనం ఇప్పుడు కోనసీమ జిల్లాలో మామిడి కుదురు మండలంలో ఉన్నాం మనకి కనిపిస్తున్నది పాసర్లపూడి నుండి అప్పన్నపల్లి వెళ్ళే ప్రధాన మార్గం ఈ మార్గంలో గోదావరి పాయపై కాచ్వే ఉండటంతో వరదలు వచ్చిన ప్రతిసారి ఇక్కడ నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడవలసింది ఈ కాచ్వేకి అవతల వైపు అప్పన్నపల్లి దొడ్డవరం పెదపట్నం లంక గ్రామాలు ఉన్నాయి ఈ మూడు గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం ఈ కాచ్వే దాటి బయటకు వచ్చి వారికి కావాల్సిన వస్తువులు తీసుకెళ్లవలసింది గత వారం రోజులుగా వరద ఉధృతి ఉండటంతో ఇక్కడ పడవ ప్రయాణాలు నిలిపివేశారు ఈరోజు కొంచెం వరద తగ్గడంతో గ్రామస్తులు అటు ఇటు ప్రయాణిస్తున్నారు సరే ఒకసారి ఇల్లమ్మ అయితే ఒకసారి ఏమంటారు చూసొద్దు దొడ్డవరం వరకు వెళ్తున్నా ఇప్పుడు ప్రసాద్ అంటే డీజిల్ రెండు లీటర్లు తెమ్మని చెప్పు ప్రసాద్ పొట్టుకో క్యాప్ ఉండ చూడు నువ్వు వస్తానా కదా వస్తాను వస్తాను ఇప్పుడు ఇంకా రాలేదు వెళ్తున్నాను వస్తాను దొడ్డ వస్తాను తాటలు వస్తాయని అడ్డు తాటలు తాటలు ఎక్కించండి ఒక పది నిమిషాలు ఎడిగి ఉంటే వెళ్ళిపోతుంది వాటర్ బాటిల్ వెళ్తాం కానీ అడ్లు ఎక్కి బళ్ళు ఉన్న వాళ్ళు వాటర్ లేదు కానీ మొన్న అయితే వాటర్ ఉంది లోనికి వెళ్ళిపోయి
వాటర్ బాటిల్ వేసుకెళ్తున్నా అడ్మిట్ పంపిస్తాను లేదు బండి అంటే లేదు అలా ఉంది అయి కొట్టేస్తుంది అలా ఉంది తప్పన పడవలు అప్పనపల్లి వెళ్ళే రోడ్డు వరకు తీసుకెళ్తున్నాయి. ఇక్కడ నుండి ప్రయాణించడానికి వేరే సదుపాయాలు ఏమీ లేవు. మీరు అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ టీనులు చేరవేసే ట్రాక్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దొడ్డవరం, పెదపట్నం, అప్పనపల్లి గ్రామస్తులు వాటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది స్వచ్ఛందంగా ఆహారం, నీటి సరఫరా చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు కూడా ట్రాక్టర్ల ద్వారా వాటర్, ఆహారం సరఫరా చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికి మాత్రం కాలినడకన 5 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. మధ్యలో దొడ్డవరం వరకు వరద నీరు ఇంకా అలానే ఉన్నాయి. పెదపట్నం లంకలో ప్రస్తుతానికి ఇళ్ల చుట్టూ చేరిన వరద నీరు వెనక్కి వెళ్ళిపోయింది. కూరగాయల తోటలు, పసుగ్రాసాలు మొత్తం వరద నీటితో పాడైపోయాయి. అప్పనపల్లి బాలాజీ దేవస్థానానికి వెళ్ళేవారు వరద తగ్గే వరకు రాకపోవడమే మంచిది. కాజువేపై వరద నీరు తగ్గితే అప్పనపల్లి వెళ్ళడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సార్ అయిపోయిందా డ్యూటీ తీసుకుపోతున్నారా అప్పుడు పిల్ల దొండపోతు మొత్తానికి విడిపోయింది. ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారా? ఏ ఊరి మీది? మాది ఆదురు. ఆదురు ఇక్కడ పెదపట్నం నుంచి? పెదపట్నం అంటే మా అత్తగారు వెళ్ళండి. మేము భీమవరం పనిచేస్తాం. పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అండి. వదిలేసాం. ఇప్పుడు తీసుకెళ్తా ఈ ములుగు పని అని ఇంకా తీసుకెళ్తున్నారు పిల్లలు. ఓకే. దొడ్డవరం ఎలా ఉన్నది మీ ఊరి పరిస్థితి ఏంటి? ఏంటంటే చాలా దారుణంగా ఉందండి. ఎప్పుడు చూడలేదు ఇంత గోదావరి. ఈ తరుణం బాగా ఎక్కువ వచ్చినారు. బాగానే ఉంది అండి. మంచినీళ్ళు అన్ని కూడా బాగానే తక్కువ అండి అనటం. అంటే ఈ ఇతర నుంచి గ్యాస్ నుంచి ఇతర నుంచి మన సంఘాల నుంచి కూడా వస్తున్నాయి. మంచినీళ్ళు అనగా లేకపోతే రైస్ అనగా ఇవి మామూలుగా పాలు ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు. పిల్లలు తీసుకెళ్తున్నారు ఎక్కడికి? అవతలకి తీసుకెళ్తున్నారు. ఇంకా పెరుగుతుందన్నారండి. అది 80-50 అంత చెప్పుడు అండి. భద్రాచలం ఇంకా పెరుగుతుందన్నారు. దాని గురించి తీసుకెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. దొడ్డవరం ఇక్కడికి వెళ్ళిపో.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. Thank you.
ఇరాక్ నిర్సెట్ ఓకే.